వేసినదంతా కూడా మనకు థిక్ హెయిర్ రావడానికి అంటే బ్లాక్ హెయిర్ రావడానికి ఇంకా మంచిగా హెయిర్ అయితే ఆగిపోవాలన్నమాట. ఇప్పుడు హెయిర్ లాస్ అవుతుంది కదా, ఎంత మొత్తం ఆగిపోవాలి. చాలా పిల్లక అయిపోయింది అన్నమాట, ఎన్నింటివో ఎందుకెళ్ళి ఎంత చెప్తాను. ఓకే, ఈ మనకి సమ్మర్ లో చాలా చాలా హెయిర్ ఫాల్ అయితే ఎక్కువగా అవుతుంది. అమ్మాయిలకు చాలా చాలా ఇష్టం అన్నమాట హెయిర్. మనకి ఎక్కువగా ఇష్టపడేది మనం ఏంటంటే హెయిర్ అన్నమాట. హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోతుందని ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది, ఇంకా పెట్టిందనమాట. అక్క నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, ఏమన్నా ఒక టిప్ ఉంటే చెప్పక అని చెప్పింది. అలాగే ఇంకా మా పాప కూడా హాస్టల్ నుంచి వచ్చేసింది ఈరోజు. పాపకి అయితే హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. మొన్న ఒక 10 డేస్ బ్యాక్ అయితే ఉండింది ఇంట్లో, అప్పుడు తల దువ్వగానే చాలా చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది అనమాట. అసలు అంత ఇంత కాదు కానీ చెప్పలేనంత హెయిర్ ఫాల్ అయిపోతుంది. పాపకు కూడా మంచిగా ఆయిల్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. మరి అంత పోతే బాధ ఉండదు, కొంచెం పోతే బాధ ఉండదు, కానీ మరి ఒకసారికి ఎంత వస్తుంది అనమాట హెయిర్. ఆ హెయిర్ అయితే ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అది ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది నేను చెప్తాను. ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ నేను ఏదైనా నేను ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, అది ఏదైనా సరే ఫస్ట్ నేను ట్రై చేస్తాను, తర్వాత మీకు పర్ఫెక్ట్గా వచ్చిందంటేనే మీకు నేను చెప్తానన్నమాట. ఓకే, ఇప్పుడైతే హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తాను. అది కాక ఇంకా కొంచెం చాలా వైట్ హెయిర్ వచ్చే వాళ్ళకి బ్లాక్ కూడా అవుతుందన్నమాట హెయిర్. ఇంకా సాఫ్ట్గా అండ్ సిల్కీగా అవ్వడానికి మంచి టిప్ అయితే చెప్తాను. ఇంకా ఇలాగే మన ఛానల్ అయితే వాచ్ చేస్తుండండి, అది మొదటి నుంచి లాస్ట్ వరకు చేయండి, చూడండి. చూస్తేనే మీకు స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఏమేమి పెడుతున్నాను, ఏమేమి చెప్తున్నాను అండ్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అనేది కూడా నేను మంచిగా చెప్తూ ఉంటాను అన్నమాట. ఓకే, మొదటి నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు డౌట్ అనేది ఉండదు అది ఎలా యూజ్ చేయాలనేది అర్థమవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఆయిల్ అయితే కావాల్సినవన్నీ చూపిస్తాను అని ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇక్కడ కిందైతే పెట్టుకున్నా, నేను ఆయిల్ వేస్తున్నా. ఏంది కోకోనట్ ఆయిల్ వేస్తున్నా ఇక్కడ, చాలా సిమ్లో పెట్టుకోవాలి ఇది. ఇప్పుడైతే మనకి కొంచెం గోరువెచ్చగా కావాలి అంతే. ఒక్కొక్క ఐటెం వేస్తూ చూపిస్తాను ఏమేమి వేసుకోవాలనేది. ఓకేనా, ఇక్కడ నేను కొంచెం ఏం వేస్తున్నాను అంటే మెంతులు వేస్తున్నాను అన్నమాట. చూడండి, కొన్ని మెంతులు అయితే యాడ్ చేశాను. ఇవి ఎందుకంటే మనకి థిక్నెస్ కోసం, అంటే మనకు థిక్ హెయిర్ అనేది రావడానికి అండ్ బ్లాక్ హెయిర్ కూడా వస్తుంది అన్నమాట. వైట్ హెయిర్ వెళ్ళి బ్లాక్ హెయిర్ అయితే వస్తుంది, ఇది థిక్నెస్ కోసం ఎక్కువగా. ఓకే, ఇప్పుడైతే ఇవేంటో తెలుసా, ఇవి కలాంజీ సీడ్స్ అన్నమాట. ఈ కలాంజీ సీడ్స్ మనకు ముఖ్యంగా ఎందుకు బెనిఫిట్ అవుతాయంటే మనకి ఎక్కువ బ్లాక్ హెయిర్ రావడానికి చాలా చాలా ఉపయోగపడతాయి అన్నమాట. లోపల నుంచి బ్లాక్ హెయిర్ అయితే వస్తుంది అన్నమాట, అందుకోసం మనం ఇక్కడ కలాంజీ సీడ్స్ అయితే వేస్తున్నాము. ఇంకొకటి
ఇది ఏంటో తెలుసా? ఇదైతే అవిసె గింజలు అన్నమాట. మామూలుగా మనకి అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి బయట. ఇవి అవిసె గింజలు. ఇవి వేస్తే మన హెయిర్ ఎలా అవుతుందంటే సిల్కీగా అవుతుందన్నమాట. అంటే సూపర్గా బాగా మిలమిల మెరుస్తూ అండ్ సాఫ్ట్గా అయిపోతుంది జుట్టు అయితే. అందుకోసం వేస్తున్నాం అన్నమాట. అవి కొన్నే వేసుకోవాలి, ఎక్కువైతే ఆయిల్ కూడా తిక్కువగా అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇది వేస్తున్నాము. ఓకే, కలబంద అయితే వేస్తున్నాం మనము. అలోవీరా ఇవి వేస్తే మనకి ఏమవుతుందంటే హెయిర్ మనకి చాలా సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. దాన్ని కట్ చేస్తాం వేస్తున్నాము చిన్న చిన్న వచ్చిగా. హెయిర్ అయితే మనకి చాలా చాలా వర్క్ అవుతుంది. 100% మనకి రిజల్ట్ అయితే వస్తాయి హెయిర్ అయితే హెయిర్ ఫాల్ కాకుండా. ఓకే, నేను ఒక ఆనియన్ అయితే వేస్తున్నా. ఇది మనమేమి ఇక్కడ పీల్ అయితే తీయనవసరం లేదు. ఇప్పుడైతే నేను మందారం ఆకులు అయితే వేస్తున్నా. అయితే ఈ అన్నీ తుంచేసి వేసుకోవాలి. ఇప్పుడైతే తమలపాకులు అయితే వేస్తున్నా. మన హెయిర్కి అయితే గ్రోత్ అవడానికి ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇవన్నీ కలిపి మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఈ ఆయిల్ వాడడం వల్ల మనకు చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి హెయిర్ లాంగ్గా పెరగడానికి. ఇప్పుడు మనకి ఇదైతే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. చూసారా బాగా ఎర్రగా అయిపోయాయి అన్నీ కూడా. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. ఈ విధంగా కలర్ అయితే మారిపోతుంది అన్నమాట. చూసారా కలర్ చూడండి ఎలా ఉందో. ఈ గ్రీన్ కలర్లోకి మారిపోయింది అన్నమాట. అంటే మనం వేసినవన్నీ కూడా ఆయిల్కి అయితే పట్టేసుకున్నాయి. అయితే ఇది వడగట్టేసుకున్నాం. ఇది కూడా మనము హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా ఖాళీగా లేకుండా ఇది కూడా మనం మిక్సీ పట్టేసుకొని అప్లై చేసేసుకోవచ్చు. చాలా చాలా హెయిర్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా? ఇది అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, చూపిస్తాను చల్లారిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ అమ్మాయికి అన్నమాట హెయిర్ అంతా దుబ్బుతాడు. ఫస్ట్ చూసారా జుట్టు చూడండి ఎలా వస్తుందో, అసలు చాలా చాలా ఎక్కువగా వస్తుంది. అసలు ఎంత హెయిర్ పోయిందంటే చాలా హెయిర్ అయితే పోయింది మొత్తం. ఫస్ట్ చిక్ అయితే తీస్తున్నా. లైట్ అసలు హెయిర్ బాగా అసలు ఎంత పోతా ఉందంటే అంత పోతా ఉంది. మనం వచ్చినప్పుడు అడిగింది అనమాట అమ్మ ఆయిల్ అయితే చెయ్యమ్మా అని, అందుకే చేశాను.
చూసారు అసలు ఎంత హెయిర్ వస్తుందంటే అంత హెయిర్ వస్తుంది. ఇంకా సరిగ్గా దుబ్బలే దుబ్బలేదు ఇంకా. ఇప్పుడైతే ఫస్ట్ నాయిలు అయితే పెట్టేద్దాం. చూసారా ఇదిగోండి ఆయిలు మొత్తం కొంచెం వేడిగా ఉంది అనమాట. చూసారా ఇదండి, ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది, గ్రీన్ కలర్ అయిపోయింది. ఇప్పుడు పాపకి అయితే ఆయిల్ అయితే పట్టేస్తుంది. ఓకే మొత్తం మీకు చూపించే పెడుతున్నా చూడండి ఆయిల్. ఓకే ఇప్పుడైతే నేను ఆయిల్ అంతా పట్టించేస్తున్నా చిక్కు తీసిన తర్వాత. చిక్కు ఉంటే ఏమవుతుందంటే ఇంకా అలానే మనం అసలు ఆయిల్ పెట్టినా కూడా ఆయిల్ పెట్టి చిక్కు తీయాలి. కానీ నేను ముందే తీస్తున్నాను ఎందుకంటే బాగా అన్ని ముడిముడి పడిపోయాయి ఎడ్డికలన్నీ కూడా. ఇంకా హాస్టల్ కదా, వాళ్ళు సరిగా జడలు కూడా వేసుకోలేరు, పాపం చిక్కు కూడా ఎక్కువ తీసుకోలేరు, అందుకే హెయిర్ ఫాల్ అయిందేమో నా తెలిసి. సరిగా జడ వేసుకోలేక ఇంకా తలకు నూనె పట్టించుకోక అలా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు సమ్మర్లో అయితే ఎక్కువగా అందరికీ కూడా హెయిర్ ఫాల్ అవుతుందండి. చాలామంది కూడా నాకు మెసేజ్ పెట్టారు, మేడం మీరు ఏదన్నా టిప్ చెప్పండి అని. అందుకే అనమాట మీకు ఉపయోగపడుతుంది అండ్ నేను కూడా చేసి చూపిస్తున్నా. ఎందుకంటే పాపకి అయితే నేను ఇదే యూజ్ చేస్తాను మా ఇంట్లో కూడా. నా హెయిర్ అయితే ఎక్కువగా ఊడిపోదు కానీ పిల్లల హెయిర్ అయితే, మా పాప హాస్టల్లో ఉంటుంది కాబట్టి హెయిర్ అయితే చాలా ఎక్కువగా ఊడిపోతుంది. ఎందుకంటే సరిగా వాళ్ళు ఆయిల్ పెట్టుకోలేక ఇంకా చిక్కు తీసుకోలేక. ఇంకా వచ్చేసి మనం ఈ సమ్మర్లో ఎండకి ఎక్కువ వేడి ఉంటుందన్నమాట, లోపలిని బయటికి రారు కాబట్టి, ఎక్కువగా గాలికి అలా రారు కాబట్టి ఎక్కువగా ఉడక అనేది ఎక్కువగా పెడుతుంది క్లాస్ రూమ్లలో. ఇంకా అందుకు వాళ్ళకి హెయిర్ అంతా కూడా చాలా ఊడిపోతూ ఉంటుంది వేడికి. మనం ఒకటే రీజన్ అనేం కాదు, మనకి ఈ సమ్మర్లో చాలా చాలా రీజన్లు అయితే ఉంటాయి. ఓకేనా, ఇప్పుడైతే నేను ఆయిల్ అంతా మొత్తం కూడా అప్లై చేస్తూ ఉన్నా. మొత్తం మనం అప్లై చేసిన తర్వాత కొంచెం మసాజ్ లాగా అయితే చేయాలి. మసాజ్ చేస్తేనే మనకి ఆయిల్ మొత్తం పట్టించిన తర్వాత ఆయిల్ అనేది లోపలికి అయితే స్కాల్ప్కి అయితే పడుతుంది. మొత్తం మొదటి నుంచి చివరి వరకు పట్టించండి జుట్టుకి, కంపల్సరీ రిజల్ట్స్ అయితే చాలా బాగా వస్తాయి. మీకు టైం ఉంటే కనుక మీరు ఒక వన్ డే పెట్టుకోవచ్చు, టూ డే పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇంకా మాకు వద్దు, కొంచెం మాకు జిడ్డు జిడ్డుగా ఎక్కువగా ఉంది, మేము బయటికి వెళ్ళాలి అంటే ఒక వన్ అవర్ దాకా పెట్టుకోండి. వన్ అవర్ తర్వాత స్నానం చేసేయండి. అసలు హెయిర్ అయితే ఎలా జారిపోతుందన్నమాట, ముట్టుకోగానే పట్టులా జారిపోతుంది, అంత స్మూత్ వస్తుంది. ఇంకా కొంచెం బ్లాక్ వస్తుంది, చాలా బాగుంటుందండి. మీరు అసలు ఇంకా మీరే అంటారనమాట, హెయిర్ ఫాల్ కూడా ఆగిపోతుంది, అంత బాగా వర్క్ అవుతుంది ఆయిల్. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూడండి. రిజల్ట్స్ వస్తే నాకు కంపల్సరీ కామెంట్ అయితే చేయండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఓకే ఇప్పుడైతే నేను మొత్తం తలకంతా కూడా అప్లై చేసుకుంటున్నా. ఒకవేళ ఇలా వర్క్ కావాలి మనకు టైం లేదు అంటే నైట్ ఆల్ట్ పెట్టుకోండి. నైట్ ఒక వన్ అవర్ నైట్ అంతా వదిలేసినా సరే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే మా పాపకి ఆయిల్ అప్లై చేస్తున్నా కదా, ఇది రేపటి వరకు కూడా, ఈరోజు అయితే టైం అయితే 4 అవుతుంది. ఇంకా నేను నైటు అంతా ఇప్పటి నుంచి రేపు మార్నింగ్ అయితే స్నానం చేస్తున్నాను అనమాట. హెయిర్ బాగా చాలా చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. హెయిర్ ఫాల్ అయితే మనకి కొద్ది రోజుల్లోనే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఓకే మాకు వాడిన వెంటనే రిజల్ట్ కావాలంటే ఏది కూడా ఎవరు కూడా రాదండి, కంపల్సరీ మీరు ట్రై చేస్తూనే ఉండాలి, అప్పుడే మనకి ఏదైనా రిజల్ట్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. 100% రిజల్ట్ రావాలి అంటే ఇలా ఆయిల్ అయితే చేసుకోవాలి, మనం కంపల్సరీ చేయాలి. చూడండి ఒకసారి ట్రై చేయండి, బాగా వచ్చింది. మీరు హెయిర్ ఫాల్ కావట్లేదు అంటే నాకు మళ్ళీ కామెంట్ చేయండి. ఒక అమ్మాయి అయితే అడిగిందని చెప్పాను కదా, ఆ అమ్మాయి కూడా ఈ వీడియో అయితే నేను చేస్తూ ఉన్నా. ఓకే ఒకవేళ మరెన్నో వీడియోస్ ఇలాంటివి మీకు మంచి మంచి టిప్స్ కావాలి అంటే బ్యూటీ టిప్స్, హెయిర్ టిప్స్ అనేది నేను మళ్ళీ మీకు చేస్తాను. మీరు నాకు కామెంట్ చేయండి ఎలాంటి బ్లాగ్స్ అయితే మీకు ఇష్టపడతాయో అలాంటి బ్లాగ్స్ అయితే నేను చేయడానికి ఇష్టపడతాను. ఓకే మాకైతే ఇంట్లో ఎక్కువగా వేడైతే వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అందరు వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ షేర్ చేయట్లేదు, ప్లీజ్ అండి అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ మన వీడియోస్ అయితే వాచ్ చేయండి, మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి, అవి డైలీ వస్తాయి, కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. మీకు ఏం కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. వీడియో బాగుంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్ సీ యూ.